నమస్కారం హిందూ టెంపుల్స్ గైడ్కి స్వాగతం నా పేరు రాజచంద్ర ఈ వీడియోలో నేను మీకు తమిళనాడు యాత్ర ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి ఏ వరుసలో చూస్తే కనుక దేవాలయాన్ని చక్కగా దర్శించుకురాగలం అన్నది తెలియజేస్తాను ఈ వీడియో కనుక మీరు పూర్తిగా చూసినట్లయితే కనుక మీకు తమిళనాడు యాత్ర అనేది చాలా చక్కగా అర్థమవుతుంది సో ఎక్కడెక్కడ మీరు స్టే చేయాలి ఎక్కడెక్కడ టైం తీసుకుంటుంది అన్నది మీకు అర్థమవుతుంది నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే కనుక మీరు యాత్ర చేసేటప్పుడు టైం బాగా కవర్ అవుతుంది అనమాట సో ఈ యాత్రలో మనం ఏమేమి చూడబోతున్నాం అంటే కనుక తమిళనాడులో గల ప్రసిద్ధ క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో మధురై శ్రీరంగం రామేశ్వరం కాంచీపురం కన్యాకుమారి సో ఈ యాత్రలతో పాటు పంచభూత లింగాలను కూడా మనం యాత్రలో కవర్ చేయొచ్చు సో మేము కాకినాడ నుంచి ఎనిమిది రోజులు ప్లాన్ చేసుకుని ముఖ్యంగా ఈ రామేశ్వరం యాత్ర అనే పేరుతో తమిళనాడు యాత్ర అంతా కవర్ చేయగలం అనమాట సో మేము ఇంతకుముందు మన హిందూ టెంపుల్స్ గైడ్ నుంచి ఒక ముప్పై మంది భక్తులను కాశీ తీసుకుని వెళ్ళాం సో ఆ తర్వాత కరోనా కాలం వల్ల వాళ్ళు వెంటనే రామేశ్వరం తీసుకెళ్ళడానికి వీలు పడలేదు రీసెంట్గా వన్ వీక్ బ్యాక్ ఏం చేయమంటే వాళ్ళని కూడా రామేశ్వరం తీసుకుని వెళ్ళాం సో ఈ యాత్రలో మేము దర్శించిన క్షేత్రాలను సో అక్కడున్న ప్రస్తుత పరిస్థితులను నేను మీకు వివరిస్తాను సో మీకు చక్కగా ఉపయోగపడుతుందనమాట సో ముందుగా మేము కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయాన్ని దర్శించడంతో మా యాత్ర ప్రారంభమైంది సో మీరు కాణిపాకం వెళ్ళినప్పుడు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే అక్కడ మీరు ఫ్రీ దర్శనంలో నిలబడకండి మనకక్కడ ఫ్రీ దర్శనం ఉంటుంది టెన్ రూపీస్ టికెట్ ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఇలా టికెట్స్ ఉంటాయి అనమాట సో ఫ్రీ దర్శనం నిలబడితే కనుక చాలా ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువ యాత్రలను కవర్ చేయలేరు అందుకని ముందుగా మీరు ఏం చేస్తారంటే యాభై రూపాయలు కానీ లేదా వంద రూపాయలు కానీ చక్కగా మీరు తీసుకుని వెళ్ళవచ్చు సో ఈ యాభై వంద తీసుకోవడం వల్ల ఏంటంటే ఒక్కొక్కసారి మనకి అంతరాలయ దర్శనం ఉంటుంది ప్రస్తుతానికి కరోనా కారణంగా ఏంటంటే అక్కడ మనకి అంతరాలయ దర్శనం ఇవ్వలేదు మాకు సో యాభైకి వందకి కూడా ఒకేలాగా ట్రీట్ చేశారు వాళ్ళు ఇంకా మనకి ముఖ్యంగా మనం కాణిపాకంతో మొదలు పెట్టాం కాబట్టి అక్కడ మీరు ప్రసవ అవ్వడానికి చక్కగా మనకి బాత్రూమ్స్ కానీ ల్యాట్రిన్స్ కానీ చక్కగా ఫ్రీగా వాళ్ళు ఇస్తున్నారు దేవాలయం వాళ్ళు చక్కగా ఉన్నాయి లేదా మీరు విడిగా తీసుకోవాలంటే కనుక దేవాలయం ఎదుర్కొంటేనే చాలా హోటల్స్ ఉన్నాయి సో మీరు అక్క కూడా ప్రసప్ అవ్వచ్చు ఒకరు ఉండడానికి కూడా చాలా వాటర్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట సో కాణిపాకం స్వయంభూ అన్న విషయం మనకు తెలుసు సో మనకి ఇక్కడ ఈ వీడియోలో నేను మొత్తం తమిళనాడు అంతా కవర్ చేయాలి కాబట్టి మీకు స్థలపురాలని టచ్ చేయడం లేదు మనం విడివిడిగా ఒక్కొక్క క్షేత్రం గురించి చెప్పుకున్నప్పుడు నేనేం చేస్తానంటే చక్కగా మీకు ఆ క్షేత్రం గురించి పూర్తి సమాచారం అందించే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలో ఏంటంటే నెక్స్ట్ ఏ క్షేత్రం చూడాలి తర్వాత ఏ క్షేత్రం చూడాలి ఆ ఇంపార్టెన్స్ ఏంటన్నది అలా పైపైన నేను చెప్తాను మీకు సో దానివల్ల మీకు ఈ వీడియో టైం కవర్ అవుతుంది నెక్స్ట్ వీడియోలో మీరు విడిగా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది సో కానిపాకం మేము వెళ్ళబోతికి టైం అయిపోయింది సో మేము అక్కడే భోజనాలు చేసి తర్వాత శ్రీపురం గోల్డెన్ టెంపుల్కి బయలుదేరాం అనమాట సో అక్కడి నుంచి మనకి శ్రీపురం దగ్గర సో శ్రీపురం మొదలంతో మనం తమిళనాడుకి ఎంటర్ అవుతాం సో గోల్డెన్ టెంపుల్ మీకు అందరికి తెలిసే ఉంటుంది మొత్తం గుడంతా బంగారంతో ఉంటుంది సో బంగారపుతో దాంతోపాటు ప్రత్యేకంగా ఆలయంలో మనకి సుమారు డెబ్భై కేజీల బంగారపు విగ్రహం ఉంటుందన్నమాట చక్కగా మీరు వెళ్ళినప్పుడు కావాలంటే కనుక మీరు కూడా పాలతో అక్కడ అభిషేకం చేసుకోవచ్చు అభిషేకం ప్రత్యేకంగా వంద రూపాయల టికెట్ ఉంది సో మీరు ఆసక్తి ఉంటే కనుక మీరు అప్పుడు వెళ్ళినప్పుడు చక్కగా మనకు దర్శనం అయిపోయిన తర్వాత మనం బయటకు వచ్చేస్తున్న సమయంలో అక్కడ అమ్మవారి విగ్రహం ఉంటుంది మనకి బోర్లు కూడా కనిపిస్తూ ఉంటాయి మీరు కూడా వెళ్ళి అభిషేకం చేసుకోవచ్చని సో కాణిపాకం తర్వాత మేము శ్రీపురం శ్రీపురం తర్వాత యాక్చువల్గా అక్కడి నుంచి శ్రీపురం నుంచి మేము అరుణాచలం వెళ్ళాలి అప్పటికేమిటంటే టైం మేము బయటికి రాబోతు ఏడైపోయింది సో అరుణాచలం కా శ్రీపురం నుంచి రెండు గంటల ప్రయాణం ఉంటుంది సో మనకి తమిళనాడులో వచ్చిన ముఖ్యమైన ప్రధాన సమస్య ఏంటంటే తమిళనాడులో ఎనిమిది నా రాబోతుకు టెంపుల్స్ అన్ని క్లోజ్ చేస్తారు సో కాబట్టి మీరు ఎప్పుడన్నా ప్లాన్ చేసుకునేటప్పుడు ఎనిమిది ఎనిమిది పాలు లోపే మీరు దేవాలయం దగ్గర ఉండేలా ప్లాన్ చేసుకోవాలన్నమాట సో ఎక్కువ మంది అయితే ఇంకా ముందు ఉండాలి సో ఎనిమిదిన్నర లోపు మీరు దేవాలయం లోపు ఉంటే కనుక దర్శనం అవుతుంది సో ఈ మధ్యలో అరుణాచలంలో ఏంటంటే టైం పెంచారు ఇప్పుడు తొమ్మిదిన్నర వరకు ఉంది సో మాకు శ్రీపురం తర్వాత వెళ్ళవలసిన అరుణాచలం టైం సరిపోవడం లేదని చెప్పి మేమేం ఏం చేసామంటే శ్రీపురం నుంచి డైరెక్ట్గా చిదంబరం చేరుకున్నాం మేము నైట్ ఇక్కడ లెవెన్కి బయలుదేరాం సో అక్కడ వెళ్ళబోతుకి ఫోర్ అయిందనమాట సో ఫోర్గా అంటే చిదంబరం అనేది మనకి రోడ్డు దగ్గరలోనే అంటే ఎక్కువ కాలనాడకి ఏమి లేకుండా రోడ్డు దగ్గరలోనే మనకి మెయిన్ రోడ్ దగ్గరలోనే దేవాలయం కనిపిస్తూ ఉంటుంది సో చిదంబరంలో కూడా చిదంబరం చాలా పెద్దదే కాబట్టి మనకి అక్కడ బయట లాడ్జీలు కానీ హోటల్స్ కానీ ఇవన్నీ చక్కగా ఉన్నాయి సో మేము బయట అక్కడ స్నానాలు చేసి మేము తర్వాత దర్శనానికి బయలుదేరాం తమిళనాడులో ఏంటంటే మేము ప్రతి చోట ఎర్లీ మార్నింగ్ మేము స్నానాలు చేయడం కానీ అవి దేవాలయ చోట దేవాలయాల దగ్గరలోనే బయట హోటల్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి మాకు స్నానాల పెద్ద ఇబ్బంది లేదు అక్కడ ఒక్కొక్కరికి ముప్పై రూపాయలు తీసుకుంటున్నారు ఈ స్నానం చేయడానికి వీటికి మొత్తం కలిపి సో మేము అక్కడ ఎర్లీ మార్నింగే రెడీ అయిపోయి మేము సిక్స్ సిక్స్ థర్టీ కల్లా మేము దేవాలయం లోపల ఉన్నాం అనమాట సో చిదంబరం అన్నది పంచభూతుల లింగాలలో ఆకాశలింగం పంచభూత లింగ క్షేత్రాల్లో ఆకాశలింగాన్ని మేము మొట్టమొదటిసారిగా దర్శించాం సో ఈ ఆకాశలింగాన్ని దర్శించడంతో మా పంచభూత లింగల యాత్ర ప్రారంభమైందని చెప్పుకోవచ్చు చిదంబరంలో చక్కగా మేము వెళ్ళే టైంకి స్వామివారికి ఇస్తున్నారు ప్రత్యేక పూజలు చేస్తున్నారు అక్కడ ఎటువంటి ఎంట్రెన్స్ టికెట్ కానీ అది కానీ ఏమీ లేదు సో మేము ఫ్రీగానే లోపలికి వెళ్ళాం చక్కగా స్వామివారికి ఇచ్చే ఆరతలు ఇవన్నీ చూసాం మీరు ముఖ్యంగా చిదంబరం వెళ్ళినప్పుడు ఏమేమి చూడాలంటే కనుక చిదంబరంలో ఉన్నది నటరాజస్వామి ఆకాశలింగం మనకి సో ఆలయానికి ఎదురుగా మనకి విష్ణుమూర్తి ఆలయం ఉంటుందన్నమాట అక్కడ అంటారు విష్ణుమూర్తిని సో పక్కనే మనకి కనిపిస్తుంటుంది సో ఇక్కడ విశేషం ఏంటంటే మనకి నూట ఎనిమిది వైష్ణవ దివ్య క్షేత్రాలు అంటాం దివ్య తిరుపతి అని కూడా పిలుస్తాం స్వామివారి క్షేత్రం ఉంటుంది అనమాట స్వామివారికి ఒక సన్నిధి కింద ఉంటుంది మనకి సో మనకి ఈ నూట ఎనిమిది క్షేత్రాలను కూడా మనం తమిళనాడులోనే ఎక్కువ ఉన్నాయి సో ఈ నూట ఎనిమిది క్షేత్రాల్లో ఈ ప్రస్తుతానికి చిదంబరంలో స్వామివారి ఆలయం ఉంది చాలామంది ఏంటంటే చిదంబరం అనగానే శివుడికి సంబంధించిన ఆలయం అనుకుంటారు తప్ప విష్ణుమూర్తి కూడా అక్కడ ఆలయం ఉందనే విషయం తెలియదు అనమాట సో ప్రత్యేకించి మనకి ఆలయం బ్యాక్ సైడ్ పెద్ద కోనేరు ఉంటుంది కోనేరుకి లెఫ్ట్ సైడ్లో మీకు చిత్రగుప్తుడు ఆలయం ఉంటుందన్నమాట చిత్రగుప్తుడికి ఉన్న తక్కువ ఆలయాల్లో చిదంబరంలో ఉన్న ఆలయం ఒకటి అనమాట సో చిదంబరంలో మేము దర్శించుకున్న తర్వాత మేము అక్కడ నుంచి డైరెక్ట్గా వైదేశ్వరం కోయిలకు వెళ్ళాం వైదేశ్వరం పురాణం ప్రకారం అంగారకుడికి ఒకసారి కుష్టి వ్యాధి రావడంతో శివుడు స్వయంగా వైద్యుడిగా వచ్చి కుష్ఠవ్యాధి నయం చేసినట్టుగా స్థల పురాణం అనమాట వైదేశ్వరం నాడీ జ్యోతిష్యానికి ప్రసిద్ధి చేతి వేలుముద్రలు తీసుకుని మన పుట్టుపూర్వత్వాలు చెబుతారని చెబుతారు ఇక్కడ ఆలయం చుట్టుపక్కల చాలా షాపులు ఉన్నాయి నాడి జ్యోతిషానికి సంబంధించి ఒకసారి మీరు వెళ్ళినప్పుడు ట్రై చేయండి మా వాళ్ళు ట్రై చేశారు కానీ అంత సక్సెస్ అవ్వలేదు అది వైద్యేశ్వరంలో స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత మేము అక్కడ నుంచి కుంభకోణం బయలుదేరాం కుంభకోణంలో ఆదికుంభేశ్వర ఆలయాన్ని మేము దర్శించుకున్నాం అనమాట సో ఆదికుంభేశ్వర ఆలయం చాలా పెద్ద ఆలయం తమిళనాడులో ఇప్పుడు మేము చెప్పబోయే ఆలయాలను కూడా చాలా పెద్ద పెద్ద ఆలయాలే సో ఆదికుంభేశ్వర ఆలయంలోనే మేము అక్కడ భోజనాలు చేసి అక్కడి నుంచి మేము స్వామిమల బయలుదేరాం స్వామిమల అన్నది ఆరు వీడు క్షేత్రాలలో ఒకటి అనమాట మనకి పంచారామాలు జ్యోతిర్లింగాలు శక్తిపీఠాలు ఎలా ఉన్నాయో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ఆరు వీడు క్షేత్రాలను ఉన్నాయి సో పడే వీడు అంటే ఏంటంటే స్వామివారు నివాసం ఉండే క్షేత్రాలు ఈ క్షేత్రాలన్నీ కూడా తమిళనాడులోనే ఉన్నాయి ఈ స్వామిమలై కొండపైన ఉంటుంది మనకి అక్కడ నుంచి తంజావూరు దగ్గర సో మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలంటే ఇప్పుడు నేను చెప్తున్న వరుసలోనే మీరు ప్లాన్ చేసుకోండి వైదేశ్వరన్ కోయిలు తర్వాత తంజా కుంభకోణం కుంభకోణం నుంచి స్వామిమలై స్వామిమాల నుంచి తంజావూరు సో మనకి మొట్టమొదటిసారిగా మనం చెప్పుకున్నాను చూడండి శ్రీపురం నుంచి చిదంబరం రావడానికి ఆలస్యం అవుతుంది తప్ప మై అక్కడ నుంచి చిదంబరం నుంచి వైదీశ్వరం కానీ వైదీశ్వరం నుంచి కుంభకోణం కానీ కుంభకోణం నుంచి మనకి స్వామిమాల స్వామిమాల నుంచి తంజావూరు ఇవన్నీ కూడా హాఫ్ అన్ అవరు వన్ అవరు ఇలాగే పడుతుంది అనమాట ఏమంతా ఇవంతా సో తంజావూరులో వెయ్యి సంవత్సరాల పురాతన ఆలయం బృహదేశ్వర ఆలయం ఉంది ఈ తంజావూరు గురించి నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో చేశాను రీసెంట్గా వెళ్ళాం కాబట్టి మరొక వీడియో ఆల్రెడీ నేను వీడియోస్ చేయడం జరిగింది సో ఆ వీడియోస్ అన్నీ మీకు నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను తంజావూరు నుంచి మేము రామేశ్వరం బయలుదేరాం అనమాట తంజావూరులోనే నైట్ మేము టిఫిన్ చేసాం టిఫిన్ చేసి మేము పది పదకొండు ఆ టైంకి బయలుదేరితే మార్నింగ్ ఫోర్ కల్లా మేము అక్కడ రామేశ్వరంలో దిగాం రామేశ్వరంలో ఏంటంటే మనకి ఈ ట్రావెల్ బస్సులని లోపలికి అలవ్ చేయరు అనమాట సో ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ లోపలే బయట చేస్తారు మనల్ని సో అక్కడి నుంచి లోకల్ ఆటో వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకుని వెళ్తారు అదే మనం మామూలుగా ఆ ట్రైన్లో కానీ లేదంటే బస్సులో కానీ వెళ్తే కనుక ఆర్టీసీ వాళ్ళ బస్సులో డైరెక్ట్గా మన టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సో మీరు ఒకవేళ ట్రైన్లో కనుక ప్లాన్ చేసుకుంటే కనుక రామేశ్వరం రైల్వే స్టేషన్ నుంచి డైరెక్ట్గా మనకి గవర్నమెంట్ బస్సులు ఉంటాయి ఫైవ్ టు టెన్ రూపీస్ పెడితే కనుక వాళ్ళు టెంపుల్ దగ్గర తీసుకుని వెళ్తారు సో మేము ఎక్కడైతే ట్రావెల్ బస్సులో ఆగేమో అక్కడ వాళ్ళు చక్కగా మనకి స్నానాలు చేయడం గట్రా బయట ప్రైవేట్ వాళ్ళే ఉన్నాయి చక్కగా అక్కడ స్నానాలు చేసి ముందుగా రామేశ్వరం టెంపుల్ దగ్గర చేరుకున్నాం మనకి లోకల్ టెంపుల్ అన్నీ చూపించడానికి వాళ్ళు రామేశ్వరంలో ఇవన్నీ చూపించడానికి మనిషికి ఒక కొంత రూపాయలు అడిగారు మమ్మల్ని సో అక్కడ మాకు ఈ ఆటో వాళ్ళతో బేరం ఏ విధంగా కుదిచ్చుకున్నాం అంటే మేము అక్కడ లోకల్ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో ధనుస్సుకోటి ధనుస్కోటి అంటే వాళ్ళు ధనుస్కోటిని తీసుకెళ్ళడం లేదు ధనుస్కోటి దగ్గర విభీషణ వారికి రాముల వారు పట్టాభిషేకం చేసిన ప్రదేశం ఉందో అక్కడ అనమాట సో ఆ ప్లేస్ మాత్రం తీసుకెళ్తున్నారు అక్కడి నుంచి ఇంకా ఒక పది కిలోమీటర్ల దూరమే మనకి ధనుస్కోటి ఉంటుంది ఇంకా మనకి అబ్దుల్ కలాం గారు హౌస్ చూపిస్తామని చెప్పారు వాళ్ళు రామతీర్థం లక్ష్మణ తీర్థం రాము స్వామి వారు మొట్టమొదసారిగా నగలు తీసుకుని వచ్చి శ్రీవాములు చూపిస్తారు చూడండి సీతమ్మ వారు దొరికినాయి నాకు ఈ నగలు ఎవరో తెలియడం లేదని ఆ ప్రదేశం ఆ తర్వాత మనకి ఒక కొండలాగా ఉంటుంది చిన్న రాములవారి ఆలయం అని ఉంటుంది అక్కడ అక్కడ శ్రీరాములు వారి పాదాలు ఉంటాయి సో అక్కడ నుంచి ఏంటంటే మనకి శ్రీలంకని చూశారని అక్కడ స్థానికులు కథను చెప్తారు మనకి సో ఆ ప్రదేశం ఒకటి సో ఇలా మొత్తానికి ఒక ఏడు ప్లేసులు ఉంటాయి అక్కడ సో ఈ ప్లేస్లు అన్నీ చూపించడానికి గాను మనకి వంద రూపాయలు ఛార్జ్ చేస్తామని చెప్పారు రిటర్న్లోనే వచ్చిన తర్వాత ఇవ్వండి అని చెప్పారు సో ముందుగా మాకు అక్కడ నుంచి మేము ఎక్కడైతే ట్రావెల్ బస్ దిగామో అక్కడి నుంచి ఏంటంటే టెంపుల్ దగ్గర తీసుకుని వెళ్ళారనమాట సముద్రంలో స్నానం బాబులో స్నానం స్వామివారి దర్శనం ఇది చేసుకున్నాం మేము ముందుగానే వెళ్ళడం వల్ల ఏంటంటే మాకు స్వటిలింగ దర్శనం కూడా అయిందనమాట తెల్లజామున ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు మనకి స్వటీలింగ దర్శనం ఉంటుంది సో స్వటీలింగ దర్శనం కూడా చేసుకున్నాం స్వటిలింగ దర్శనానికి ఎంట్రన్స్ టికెట్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుందన్నమాట ఆ ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకుని మేము స్వటిలింగ దర్శనం చేసుకున్నాం మధ్యాహ్నం దాకా రామేశ్వరం గడిపాం మధ్యాహ్నం నుంచి మేము అక్కడి నుంచి తిరుచందూరు వెళ్ళాం అనమాట సో తిరుచందూరు అనేది ఎక్కువ దూరమే ఉంటుంది సో మేము రెండు ఆ టైంకి మేము బయలుదేరే కనుక అక్కడికి ఎలా తొమ్మిది అయిపోయింది సో అక్కడ మేము వెళ్ళే టైంకి ఏంటంటే ఆ టెంపుల్ క్లోజ్ చేశారు అక్కడ ఏంటంటే మనం ఎనిమిది ఏడు గంటలకల్లా మనం అక్కడ ఉండాలంట సో మీరు వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే ఈ విధంగా ప్లాన్ చేసుకోండి తిరుచందూరు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ మనకి ఆరు పడవీరు క్షేత్రాల్లో సముద్రం ఒడ్డున ఉన్న ఏకైక దేవాలయం అనమాట అది సో తిరుచందూరు తర్వాత మేము అక్కడి నుంచి మేము కన్యాకుమారి చేరుకున్నాం త్రీ థర్టీ ఫోర్ ఆ టైం కల్లా మేము కన్యాకుమారి చేరుకున్నాం అక్కడ కొద్దిసేపు రెస్ట్ తీసుకుని ఎర్లీ మార్నింగ్ సన్రైజ్ చూసాం మేము సన్ రైజ్ అయినా చాలా బాగుంటుంది అక్కడ సో అక్కడే మేము సముద్రంలో స్నానాలు చేసి అమ్మవారి ఆలయం దర్శనం చేసుకున్నాం అమ్మవారి ఆలయం దర్శనం చేసుకున్న తర్వాత అక్కడి నుంచి వివేకానంద రాక్కి వెళ్ళాం అనమాట సో మనకి అక్కడ నుంచి కన్యాకుమారి ఆలయం నుంచి రాక్ వెళ్ళడానికి మనకి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు మనకు బోటింగ్ ఉంటుంది బోటింగ్లో అటువైపుకి వెళ్ళాలి రాక్ దగ్గరికి రాక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత లోపల మళ్ళీ ఎంట్రన్స్ టికెట్ మాకు ఒక ట్వంటీ రూపీస్ ఉంటుంది సో టోటల్ సెవెంటీ రూపీస్ అనమాట చక్కగా మీకు అక్కడ షాపింగ్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి చక్కగా మీరు షాపింగ్ కూడా చక్కగా చేసుకోవచ్చు కన్యాకుమారిలో కన్యాకుమారిలో మేము పదకొండు పన్నెండు ఆ టైంకి అలా రిటర్న్ అయ్యాం సో కన్యాకుమారి నుంచి సో కన్యాకుమారి నుంచి మా ప్రయాణం మధురైకి అనమాట మధురైకి మేము చేరుకో టైంకి సెవెన్ సెవెన్ థర్టీ అయింది మధురైకి వచ్చేసరికి మధురై వచ్చిన తర్వాత మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఏంటంటే ఇక్కడ కూడా మనకి స్పెషల్ దర్శన టికెట్స్ ఉంటాయి సో స్వామివారికి స్పెషల్ దర్శన టికెట్ యాభై రూపాయలు అమ్మవారికి యాభై రూపాయలు టికెట్ ఉంటాయి స్పెషల్ దర్శన టికెట్లు సో రెండు ఒకేసారి కావాలంటే ఒకేసారి తీసుకోవచ్చు లేదా విడివిడిగా కావాలంటే విడివిడిగా తీసుకోవచ్చు సో మధురైలో ప్రస్తుతానికి ఏంటంటే మనకి వాళ్ళు ఆలయ పునర్నిర్మాణ పనులు చేస్తున్నారనమాట సో లోపల అంతా బాగు చేస్తూ ఉన్నారు సో ప్రధాన ఆలయాలు ఏవైతే ఉన్నాయో ప్రధాన సన్నిధులు సోమవారం సన్నిధి అమ్మవారి సన్నిధి అక్కడ ఏమీ చేయడం లేదు కానీ మనకి కోనేరు దగ్గర ఈ మనకి నూట ఎనిమిది స్తంభాలు ఉంటాయి చూడండి ఆ స్తంభాల దగ్గర సో ఇక్కడ వాళ్ళు పనులు చేస్తున్నారు సో అవన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి సో ముఖ్యంగా అమ్మవారి దర్శనం అయ్యవారి దర్శనం చేసుకున్న తర్వాత మిగిలిన తొమ్మిది ఎల్లుంటే కనుక మనకి మధురైలో లోపల ఆలయం లోపలే చాలా షాపింగ్ చేసుకోవడానికి అవకాశం ఉండేది ఇప్పుడు అదేం లేదనమాట సో బయటే ఉన్నాయి సో మేము దర్శనం చేసుకో టైంకి తొమ్మిది తొమ్మిదిన్నర అయింది సో బయట పెద్దగా షాపులు కూడా పెద్దగా ఏమీ లేవు ఆ టైంకి క్లోజ్ చేస్తూ ఉన్నారు పదే టైంకి సో మేము అక్కడి నుంచి తిరిగి మాకు బస్సు పెట్టిన ప్లేస్కి వచ్చాం సో ఎర్లీ మార్నింగ్ ఏం చేసామంటే అక్కడిని నైట్ మదురై నుంచి మేము అట్లా శ్రీరంగం బయలుదేరాం శ్రీరంగం చాలా దగ్గర అనమాట మధురైకి సో మధురైలో శ్రీరంగానికి మేము ఈవిని తెల్లవారుజామున నాలుగు ఆ ప్రాంతంలో చేరుకున్నాం చేరికొన తర్వాత అక్కడే కావేరి నది ఉంటుంది కావేరి నది దగ్గరే శ్రీరంగం ఉంటుందనమాట శ్రీరంగం ఏకంగా నూట ఇరవై ఎకరాల్లో ఉంటుంది ఈ ఆలయం చాలా చాలా పెద్ద ఆలయం ఇది సో శ్రీరంగాన్ని దగ్గరలోనే జంబుకేశ్వరం ఉంటుంది అనమాట అంటే తిరువర్ణ కోవిల్ అంటే వాళ్ళకి అర్థమవుతుంది ఈ జంబుకేశ్వరంలో జలలింగం ఉంటుంది తప్పకుండా మీరు వెళ్ళినప్పుడు దర్శించండి శ్రీరంగం దగ్గరలోనే చాలామందికి ఈ ఆలయం ఉండదనే విషయం తెలియదు అనమాట సో అన్ని పెద్ద ఆలయాలు ఈ ఆలయం కూడా కవర్ అయిపోతుంటుంది సో మీకు శ్రీరంగంలో మెయిన్ ఇబ్బంది ఏంటంటే దర్శనం చాలా త్వరగా అనమాట అక్కడ శ్రీరంగంలో స్వామివారి సేవలు ఎక్కువ ఉంటూ ఉంటాయి సో మాకు అక్కడ ఏంటంటే మేము వెళ్ళే టైంకే సెవెన్ థర్టీకి చాలా దర్శనం త్వరగా అయిపోతుంది అనుకున్నాం మేము సెవెన్ థర్టీ వెళ్ళే టైంకి ఏమైందంటే సెవెన్ థర్టీ టు నైన్ థర్టీ నైన్ ఫిఫ్టీన్ నైన్ ఫిఫ్టీన్ వరకు వాళ్ళు ప్రత్యేక పూజ చేస్తానని ఆప్ చేశారు సో ఇక్కడ మనకి స్పెషల్ దర్శనం టికెట్ మనకి యాభై రూపాయలది ఫ్రీ దర్శనం ఇద్దరి కూడా టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాతే వాళ్ళు ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకోవడానికి అవకాశం ఉంది సో బయట తీసుకోవడానికి అవకాశం లేదనమాట ఫ్రీ దర్శనం వాళ్ళతో పాటే లైన్లో నిలబడాలి వేరే తర ఫ్రీ దర్శనం ఫిఫ్టీ రూపీస్ తర్వాత టూ ఫిఫ్టీ దర్శనం ఉందన్నమాట సో శ్రీరంగం నుంచి తర్వాత మేము జంబుకేశ్వరం వెళ్ళాం జంబుకేశ్వరంలో కూడా సేమ్ ప్రత్యేక దర్శనం టికెట్ తీసుకుని చాలా త్వరగా దర్శనం అవ్వడానికి వెళ్ళాం అనమాట మరొకసారి మీకు చెప్తున్నాను పన్నెండు గంటల లోపే ఈ దర్శనం అయ్యేలాగా మీరు ప్లాన్ చేసుకోవాలన్నమాట పన్నెండు గంటల కల్లా మీరు పెద్ద దేవాలయంకి వెళ్ళాలి సో ఇక్కడ మనకి మేము జంబుకేశ్వరం నుంచి సమయపురం వెళ్ళాం అక్కడ అమ్మవారి ఆలయం ఉంటుంది దుర్గమ్మ తల్లి వారిది అక్కడ చాలా ఫేమస్ సో మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి లేదంటే అక్కడి నుంచి ఈ జంబుకేశ్వరం నుంచి మేము డైరెక్ట్గా అరుణాచలం చేరుకున్నాం అనమాట సో అరుణాచలం అరుణాచలంలో అగ్నిలింగం ఉంది ఈ కరోనా కారణంగాను ఏం చేశారంటే ఇంతకుముందుగా అరుణాచలం అనేది చాలా ఓపెన్గా ఉంటుంది పెద్ద పెద్ద ఆలయం కాబట్టి చాలా ఓపెనింగ్ ఉండేది కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎక్కడెక్కడ భారీ గేట్లు అంటాం కదా ఆ క్యూ లైన్లు ఇవన్నీ కట్టడం వల్ల ఫ్రీగా తిరగడానికి లేదు అక్కడ పౌర్ణమి రోజు మనం చేసే గిరిపరిశ్ని కూడా ప్రస్తుతానికి అవకాశం లేదు ఎక్కువ మందిని రానవడం లేదనమాట సో మీరు ఒకరో ఇద్దరు అంత ముందు రోజే ఎప్పుడో వెళ్ళి మీరు దర్శనం చేసుకుంటే పర్లేదు కానీ ఎక్కువ మందిని అలౌ చేయడం లేదు గిరిపరీష్ణ కూడా అక్కడ మనకి ఒక ట్వంటీ రూపీస్ టికెట్ పెట్టారు దర్శనం టికెట్ సో లోపలికి వెళ్ళి మేము చక్కగా దర్శనమైతే చాలా బాగా అయింది మాకు నైన్ థర్టీ వరకు టెంపుల్ ఉండడం వల్ల మేము కొంచెం ఎయిట్ ఎయిట్ థర్టీకి అలా వెళ్ళినా సరే మాకు చక్కగా దర్శనాలు అయ్యి సో అక్కడి నుంచి మేము కాంచీపురం చేరుకున్నాం కాంచీపురంలో కంచి కామాక్ష్యామి వారిని కామక్ష్యామ వారిది అష్టాధ శక్తి ఒకటి సప్తమోక్షపురుల్లో ఒక క్షేత్రం అనమాట సో అమ్మవారి ఆలయం ఎదురుకుంటేనే మనకి వామనమూర్తి ఆలయం ఉంటుంది వాళ్ళు పెరుమాలు అంటారు ఈ వామనమూర్తి ఆలయం నూట ఎనిమిది దివ్యక్షేత్రాల్లో ఒకటి మీరు కాంచీపురం వెళ్ళినప్పుడు ముందుగా ప్లాన్ చేసుకోవాల్సింది ఏంటంటే మీరు పన్నెండు గంటల లోపు కనుక మీరు ఉండుంటే కనుక అంటే మీరు ఎయిట్కి సెవెన్ ఆ టైంకి మీరు కాంచీపురంలో ఉన్నట్లేదు కనుక ముందుగా కామాక్షి వారిని కాకుండా మీరు ఏం చేయాలంటే వరదరాజు పెరుమాళ్ళ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోండి వరదరాజు పెరిమాల్ అంటే బంగారుపల్లి విష్ణుపల్లి ఉన్న క్షేత్రం అనమాట సో అక్కడ ఏంటంటే ఎర్లీ మార్నింగు భక్తులైతే చాలా తక్కువ ఉంటుంది బహుశా మీరే ఉన్నారు ఆలయం అన్నట్టుగా ఉంటుందన్నమాట ఆ తర్వాత మీరు కామక్ష్యామివారి ఆలయం కానీ వారి ఆలయం తర్వాత మనకి ఏకాంబేశ్వర స్వామి ఆలయం కానీ మీరు వెళ్తే కనుక మీకు త్వరగా దర్శనాలు అవుతున్నట్టు ఉంటాయి చాలామంది ఏం చేస్తారంటే ముందుగా కామక్ష్యామివారి ఆలయం దర్శనం చేసుకుని అక్కడున్న వరుం పెరుమల ఆలయం దర్శనం చేసుకుని తర్వాత చివరిలో మనకి వరదా పెరుమల ఆలయంకి వెళ్తూ ఉంటారు సో ఆ టైంలో ఏంటంటే రద్దీ బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏం చేస్తారంటే మీకు దర్శనం అవ్వడం చాలా లేట్ అవుతుందన్నమాట సో ముందుగా మీరు వరదాది పేరు ప్లాన్ చేసుకుంటే కనుక మీకు త్వరగా దర్శనం అవుతాయి ఇక్కడ కామాక్ష్యామ్మవారి ఆలయం దగ్గర కానీ మిగిలిన చోట త్వరగా చూడగలుగుతారు ఏకాంబరేశ్వర స్వామి ఆలయంలో ముఖ్యంగా మీరు దర్శనం చేసుకోవాల్సింది స్వామివారి పృథ్వీలింగం మనకి పంచభూత లింగ క్షేత్రాల్లో మనకి ఇప్పటికీ మూడు లింగాలు అయ్యాయి ఒకటి మనకి ఆకాశలింగం దర్శనం చేసుకున్నాం చిదంబరంలో రెండు జంబుకేశ్వరం చేసుకున్నాం మూడు మనకి అగ్నిలింగం అరుణాచలంలో చేసుకున్నాం నాలుగు మనం ఏకాశ స్వామి ఆలయం కంచుల దర్శనం చేసుకున్నాం ఐదవది వాయులింగం శ్రీకాళసం దర్శనం చేసుకుంటాం మనం కాంచీపురంలో చూడదగ్గ ఆలయాల గురించి మేము ప్రత్యేకంగా వీడియో చేస్తాను ఎక్కువ మందితో వెళ్ళినప్పుడు లేదా ఈ ట్రావెల్ వాళ్ళతో వెళ్ళినప్పుడు అన్ని ఆలయాలు చూడటం కవర్ అవద్దు అనమాట సో మీరు విడిగా ప్లాన్ చేసుకోవాలి కాంచీపురం అన్నది సో మీరు ఇండివిజువల్గా వెళ్తే కనుక ఏ విధంగా చూడాలన్నది నేను వేరొక వీడియోలో నేను మీకు వివరిస్తాను సో కాంచీపురం అయిన తర్వాత మేము అక్కడ నుంచి తిరుతణి వెళ్ళాం కాంచీపురం తిరుతన్ని రెండు కొంచెం పక్కపక్కనే అన్నమాట జస్ట్ ఒక వన్ అవర్ జర్నీ సో తిరుతన్ని అనేది ఆరు పడవీడి క్షేత్రాల్లో ఒకటి సో మనం ఇంతకుముందు నేను స్వామిమలై గురించి చెప్పాను మీకు స్వామిమలై తర్వాత తిరుచందూరు ఇప్పుడు తిరుతన్ని సో ఇవి కాకుండా మనకి పరముదురు చోలై నెక్స్ట్ తిరుపతి కొండ్రం అని మధురై దగ్గరలోనే ఉంటాయి అన్నమాట క్షేత్రాలు ఆ రెండు క్షేత్రాలు మధురై వెళ్ళినప్పుడు మీరు దర్శించారు సో దర్శనం చేసుకున్నాం మేము అనేది కొండపైన ఉంటుంది మనం తిరు తిరుపతి వెళ్ళిన వాళ్ళు చాలామంది వెళ్తూ ఉంటారు సో తిరుపణి దర్శనం చేసుకున్న తర్వాత మేము అక్కడి నుంచి తిరుపతి చేరుకున్నాం తిరుపతి గురించి మీకు ప్రత్యేకంగా వీడియో చేస్తాను ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులన్నీ అక్కడ మారిపోయాయి కాబట్టి మేము ఏం చేస్తామంటే ముందస్తు ప్లాన్గా త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్నాం దర్శనం త్వరగా అవ్వడానికి మా ప్లాన్కి అనుగుణంగానే దర్శనం చక్కగా అయింది సో తిరుప తిరుపతి దర్శనం చేసుకున్న తర్వాత మేము అక్కడి నుంచి శ్రీకాళహస్తి చేరుకున్నాం శ్రీకాళహస్తి ఈవినింగ్ మనం ఫైవ్ టు సిక్స్ థర్టీ టైంలో మేము చేరుకున్నాం అనమాట సో మీరు శ్రీకాళహస్తి వెళ్ళినప్పుడు ముఖ్యంగా రెండు దర్శనాలు తప్పకుండా చేసుకోండి మీ సమయం బట్టి మనకి శ్రీకాళహస్తి అంటే రాహుకేతి పూజలకు ప్రసిద్ధ అన్న విషయం మీకు తెలుసు ఆల్రెడీ సో రాహుకేతి పూజలు కాకుండా మనకి ఉదయాన్నే గోపూజ చేస్తారు ఫోర్ నుంచి ఫైవ్ థర్టీ లోపల ఈ సేవ ఉంటుంది ఒక్కొక్క రోజు ఒక ఫోర్త్ ఫోర్కి స్టార్ట్ అవుతుంది ఒక రోజు ఫైవ్కి స్టార్ట్ అవుతుంది అనమాట ఎర్లీ మార్నింగ్ సో మీరు తప్పకుండా గోపూజ అనేది ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఉంటుంది సో ఈ టికెట్లో మనకి సుప్రభాత సేవ స్వామివారిని అమ్మవారిని చక్కగా మనం దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలానే సాయంత్రం ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైంలో ఏంటంటే మనకి దీపాలంకార సేవ ఉంటుంది మీరు దర్శనం టికెట్ అని కాకుండా దీపాలంకార సేవను అడగాలి వాళ్ళు ఫైవ్కి టికెట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు చక్కగా మనకి ఆ దీపాలంకార సేవలు ఏంటంటే స్వామివారికి నక్షత్రహారతి పంచాహారతి అంట కదా ఇవన్నీ ఆరతి ఇచ్చి మనల్ని అంతరాలయంలో తీసుకుని వెళ్తారు తర్వాత అమ్మవారి దగ్గర మళ్ళీ ఆరతిస్తారు సో మనల్ని అంతరాలయంలోకి తీసుకుని వెళ్తారు ఈ సేవనే సుమారు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ముప్పై గంట వరకు ఈ సేవ ఉంటుంది మనకి దూర ప్రాంతాల నుంచి వచ్చే మళ్ళాంటి వారికి ఇలాంటి అవకాశం మరలా దొరకదు సో కాబట్టి మీరు ఈవినింగ్ ఉండేలా ఉంటే కనుక ఆ టైంకి ఉంటే కనుక తప్పకుండా ప్లాన్ చేయండి టికెట్ రెండు వందల రూపాయలు ఉంటుంది దర్శనం మాత్రం చాలా బాగా అవుతుంది మీరు మామూలుగా ఫ్రీ దర్శనకి వెళ్ళే కంటే కన్నా ఇలాంటి సేవకు టికెట్ తీసుకోవడం వల్ల చాలా ఉత్తమం అనమాట నా నేను ఈ సేవకు అటెండ్ అయ్యాను చాలా బాగా అనిపించింది మీరు తప్పకుండా అవకాశం ఉంటే కనుక ఈ సేవకు వెళ్ళండి సో శ్రీకాళహస్తి దర్శనం చేసుకున్న తర్వాత మేము విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శనం చేసుకుని మా ఊరు చేరుకున్నాం అనమాట సో ఇది మా యాత్ర సో మీరు ఇదే ఆర్డర్లో కనుక మీరు వెళ్తే కనుక మీరు టైం కూడా చక్కగా కవర్ అవుతుంది లేదా ఈ మీకు ఈ లిస్ట్ కావాలంటే కనుక కింద హిందూ టెంపుల్స్ గైడ్ నెంబర్ కనిపిస్తుంది కదా మీరు ఆ నెంబర్కి ఒకసారి మెసేజ్ చేస్తే ఈ ఆర్డర్ లిస్ట్ అంతా మీకు నేను పంపిస్తాను నేను తర్వాత వీడియోలో ఏంటంటే ఒక్కొక్క క్షేత్రం గురించి మీకు ఆ చక్కగా టెంపుల్ చూపిస్తూ నేను మీకు ఆలయాల గురించి ప్రత్యేకంగా వివరిస్తానమాట సో బహుశా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి నేను ఏమైనా ఒక టెంపుల్ మిస్ చేసి ఉంటే కనుక మీరు కింద కామెంట్లు చేస్తే నెక్స్ట్ వీడియోలో ఆ టెంపుల్స్ గురించి కూడా చెప్తాను నేను ధన్యవాదాలు